భగవద్ బంధువులందరికీ నమస్కారం. నేటి మన దేవాలయాల్లో దర్శించబోయే క్షేత్రం ఆకాశగంగ. తిరుమల నాంబి గారు శ్రమనుకోకుండా నిత్యం స్వామివారి కైంకర్యమే మహాదానందంతో పాప వినాశనానికి వెళ్ళి అక్కడ నుండి నీటి కుండను ఎత్తుకొని స్వామి సన్నిధికి చేర్చేవాడు. పరమ భాగవతముడైన తిరుమల నంబి శ్రమకు అలసట స్వామి తిరుమల నంబి శ్రమను తీర్చిదలిచి స్వామి వేటాబాలుడై ధనుర్బాణాలు ధరించి తిరుమల నంబీ తీర్థం చేసే దారిలో చెట్టు నీడన కూర్చున్నాడు. స్వామివారికి నంబీ తీర్థం చేస్తున్నది చూచాడు. స్వామి నంబిని దాహంగా ఉంది, గుక్కెడు నీళ్లు పోయండి అని అన్నాడు. అందులకు నంబి, బాలక ఇది దివ్యజలం, స్వామి అభిషేక జలం, ఇది నువ్వు అడగరాదు నేను ఇవ్వరాదు అన్నాడు. అయినను వేటగాడు స్వామి తాత నీరు పోసి ప్రాణం రక్షించవా అన్నాడు. నీ దాహం దిహం తీర్చవలసిన వాడు భగవంతుడు బాలుక, కావున భగవంతుని ప్రార్థించు, అతడే రక్షకుడు ప్రాణరక్షకుడు అని చెప్పి స్వామి అభిషేకం సమయాతీతమవుతుందని వేగంగా అడుగు సాగించాడు నంబి. స్వామి నంబి తీసుకువెళ్తున్న కుండకు బాణం కొట్టాడు. దానికి చిల్లు పడింది, నీటి ధార సాగింది. స్వామి దోసటితో నీరు త్రాగసాగాడు. కుండ తేలిక అయింది. ఎందులకు అని తిరుమల నంబి తిరిగి చూచాడు. బాలుడి చేత బాణం చే కుండకు ఏర్పడిన రంధ్రం నుండి ధారగా పడుచున్న స్వామివారికి అభిషేకం చివరి నీటి బుట్టుతో పూర్తిగా ఖాళీ అయినది. అంతటితో నంబి హతాశుడనై కులబడ్డాడు. ఈ స్వామికి ఏదో అపచారం చేశాయని గొల్లమన్నారు. కన్నీరు కాలువ కట్టింది. అది చూసి స్వామి నివ్వరబోయాడు. ఎంతటి భక్తి భగవంతుని, కన్నీరు భాగవంతుని బాష్పమైంది. తాత లే, నీకు పవిత్ర జలం చూపుతాను, నాతో రా అని నంబి చేయి పట్టుకుని లేపి రెండే రెండు అడుగుల్లో కొండచర్యకు చేరాడు. అక్కడి నుండి స్వామి బాణం ఎక్కుపెట్టి కొండకు కొట్టాడు. మిరుమిట్ల మెరుపుతో కొండ నుంచి జలధార, అదే ఆకాశగంగ. తిరుమల నంబికి తెలివి వచ్చింది. జలధార బంగారు బిందె మరొకరు వినలేదు కనలేదు. అంతటి నంబి కాలాతీతం కాకూడదని ఆకాశగంగ తీర్థంతో ఆలయానికి చేరుకున్నాడు. అంతా చకితులయ్యారు. దాని నంబి గమనించలేదు. నాటి నుంచి ఇప్పటికీ ఆకాశగంగ తీర్థంతోనే శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఓం నమో భగవద్బంధువులందరికీ నమస్కారం.